హలో సార్, నేను వెన్ క్లోదింగ్ డిజైన్ చేయనే చేయను. మీరు అంతగా రిక్వెస్ట్ చేసి అడిగినందుకే చేస్తున్నాను. మీరు చెప్పింది నిజమే మేడం, దాన్ని క్యాన్సిల్ చేయమని మీకు అప్పుడే మెయిల్ పంపించాను, చూడలేదా? క్యాన్సిల్ చేసేలా ఉంటే ఎప్పుడు క్యాన్సిల్ చేస్తుండాలి సార్? మీరు ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు. నేను అన్ని రెడీ చేసి డ్రైవర్ షిప్ కూడా ఇచ్చేసాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్, నియోస్ నుంచి పెళ్లి కొడుకు వేరే కొడుకు కొనుక్కొచ్చాను. ఎలాగో నేను మీకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వరు కదా, బూటు బాగానే ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇచ్చేయండి. అన్నకి రీచ్ అయ్యేదే పెద్ద విషయం, భయపడకుండా రా తమ్ముడు, రా తమ్ముడు, లోపలికి వెళ్ళు. చూడు తమ్ముడు, ఎప్పుడు చేస్తుంటారుగా, అదే ఇంకొంచెం తెలివిగా చేయండి. ఏది? మీ వేస్తుంటారుగా, దాని గురించి అంటున్నా. అంటే? బాగా గమనిస్తూ ఉండండి, అధికార పార్టీ మినిస్టర్ ఎవడైనా ఏదైనా తప్పుగా మాట్లాడాడనుకో, తేదీలు మార్చి గీర్చి చెప్పాడంటే అది గాల్లో చేరేలోపు గుబుక్కుని పట్టుకుని ఊరంతా నవ్వుకునేటట్టు దాన్ని వైరల్ చేసి పారేయండి తమ్ముడు. దెబ్బకాడు వణికిపోవాలంతే. అందుకు నెల నెల ప్రతిఫలం ఒక కవర్లో తెచ్చిస్తాను, సింపుల్. లేదండి, నేను ఉద్యోగం చేస్తున్నాను, మంచి జీతం వస్తుంది. అవన్నీ నా వర్క్ ప్రెషర్ తగ్గడం కోసం సరదాగా చేసేవి, అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇవి మరీ ఈ రేంజ్లో అందరికీ చేరుకుంటాయని నాకు తెలీదు, క్షమించండి. లంచ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. వెళ్ళబ్బాయ్, కూడు దొరికితే చాలనుకుంటున్నావు, ఇక మీద నేనేం చెప్పినా నువ్వు వినిపించుకోవాలి. సర్లే దిగు. ఒరే మావా, ఏంట్రా క్రికెట్ మ్యాచ్ పేరు ఇవ్వలేదు? ఈ ఇయర్కి నన్ను వదిలేంట్రా, నా వల్ల కాదు. ఏ ప్రాబ్లం ఏంట్రా? చెప్పలేను. ఏంటి మావా, తిట్టి దెబ్బతిందా ఏంటి? లేక సవాల్ చేస్తున్నావా ఏంటి, నేను లేకుండా ఎలా గెలుస్తారు అని? అంతేనా? నోరు మూసుకొని పని చూసుకో, అన్ని చెత్త మాటలు. చూస్తారా నువ్వు పేరు ఇవ్వకుండా ఎలా ఉంటావో, చూస్తా. వాట్? ఓ, ఇది ఫిడ్జెట్ స్పిన్నింగ్, అడిక్షన్. అందులోంచి బయటపడటానికి ఇదంతా మైండ్ రిలాక్సేషన్, స్ట్రెస్ రిలీఫ్. రే, నువ్వు బీర్ తాగింది, బిర్యానీ తినింది అందరికీ తెలియాలా? బయట చండాలంగా ఉంది, తీసి చెత్తకొప్పలు కూడా పారేలేవా? అబ్బా, ఇంతసేపు బాగానే ఉన్నావుగా. ఓ, నా భార్య వచ్చే టైం అయిందని ఏరియా అంతా స్వచ్ఛ భారత్ చేస్తున్నావా? సూపర్ రా. జాతకాలు కలిసాయని చెప్పాను దానికే. నువ్వు రేయ్, నీకు స్నేహితులతో స్నేహం కుదిరాక టాప్ గేర్ల దూసుకుపోతున్నావే, ఏంట్రా బావా ముఖంలో పెళ్ళికాలు వచ్చేసిందే, పైగా ఒక లెవెల్ కూడాని. రే, ఇదేం కోట్రా, సూపర్గా ఉంది. ద్రా పెట్టే. నీ డ్యూ డేట్ ఎప్పుడు రా? ఇంకా 2 రోజులుంది మావా. రే మావా, ఈరోజు యూట్యూబ్ వీడియో షూట్ ఉందిరా. రే, నన్ను ఇబ్బంది పెట్టకరా, నేను చిక్కుల్లో పడతా. రే 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 మావా, వద్దురా. రే భయపడకు, ఇది ఎలా ఉందో అలాగే తెచ్చిస్తాను. చాలా. రే 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 రే, జాగ్రత్త రా, ట్యాగ్ తీరా. ఏంటో ఇడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగని యూట్యూబ్ ఛానలే లేదు. మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయి, ఎంతమంది షేర్ చేశారని అర్ధరాత్రి కూడా లేచి చూసే లెవెల్కి ఈ నెంబర్ల వెంట పరిగెత్తే వ్యాధి అంటే సోషల్ మీడియా అడిక్షన్ అనేది ఈ మధ్యన బాగా పెరిగిపోయింది. తమ జీవిత కాలంలో ఒక్క ఫోన్ కాల్ కూడా మాట్లాడకుండా 50% మంది బతుకుతున్నారని ఈ మధ్య రీసెంట్ గా జరిపిన ఒక సర్వేలో తేలింది. ఈ రోజు లెట్స్ మాక్ విత్ మురళి అనే ప్రోగ్రామ్ లో మనం చూడబోయేది ఈ సోషల్ మీడియా వలయంలో చిక్కుకున్న ఇద్దరు ముఖ్యమైన పర్సనాలిటీస్ గురించి. ఒకరు మాంజా అని పిలువబడే మహేష్, ఇంకొకరు టేస్ అని పిలువబడే వెంకటేష్. సిటీలోని వేస్ట్ మేనేజ్మెంట్ లో కీలక
పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది 10th పరీక్షలు కూడా రాయబోతున్నాడు. అతనికి విషయం తెలియజేసి తిన్నగా మన షోలోకి వెళ్ళిపోదాం. మాట్లాడదాం, రెడీ కదా? అన్నా మీరు మాట్లాడుతుంటే తల తిరుగుతుంది. తల తిరుగుతుందా? మాటలు రాకపోతే పాట పాడు. మటన్ అంటే మటన్, చికెన్ అంటే చికెన్, మటనే చికెన్ అయిందంటే చికెనే మటన్. అదరకు బెదరకు గొడవలు వస్తే చదరకు ఎల్బో షాట్తో పడిపోయిందన్నా. అయ్యో కట్ కట్. టెల్ మీ సార్, ఒక వారం నుండి కిరాటంలో నొప్పిగా ఉంటుంది సార్. అవేమైనా ర్యాషెస్ ఏమో అనుకున్నాను, బట్ అది కొంచెం డిస్కంఫర్టబుల్గా ఉంది సార్. ఈ సింప్టమ్స్ గురించి ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేశాను సార్. డాక్టర్ని కలిస్తే ఆయింట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారని చెప్పారు సార్, అందుకే వచ్చాను. క్రీమ్ని ఇంటర్నెట్లో ఆర్డర్ చేసి హోమ్ డెలివరీ తెప్పించుకోవాల్సింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అనవసరంగా? సార్ ప్యాంట్లు యూజ్ చేసుకుని పడుకోండి, ఎగ్జామ్ చేయాలి. సార్ వెళ్ళండి సార్. ఓకే. కంతిలా అనిపిస్తుందా? అవును సార్. ట్యూమర్ మాలిగ్నేట్ బినైనా అన్నది అల్ట్రాసౌండ్ పరీక్షలో తెలుస్తుంది. అంటే సార్ క్యాన్సరా నాన్ క్యాన్సర్ అన్నది అల్ట్రాసౌండ్ పరీక్షలోనే తేలుతుంది. 90% క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఒక మంచి విషయం ఏంటంటే 98% ట్రీటబుల్. కమాన్, యూఆర్ స్ట్రాంగ్ మ్యాన్. డయాగ్నోసిస్ చేసిన 3 నెలల్లోనే యూ విల్ బీ ఆల్ రైట్. మోస్ట్లీ టేక్స్ జస్ట్ ఎ సర్జరీ. ధైర్యంగా ఉండండి, ఐ విల్ పుట్ యూ అవుట్ టు ద బెస్ట్ సర్జికల్ ఆన్కాలజిస్ట్. ఇదంతా జరగాలంటే ముందు మీ రిపోర్ట్స్ రావాలి. ఆ